కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ వార్తలు ఉన్నాయి ప్రజలరా పత్రికల్లో పోడు భూములకు సంబంధించినటువంటి అంశంలో కేసీఆర్ అండ్ మంత్రులు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు మీకు గుర్తున్నాయా హాలియా సభలో కేసీఆర్ ఏం చెప్పిండు కుర్చేసుకొని నేనే వచ్చి ఇచ్చిపోతా ఇవన్నీ ఇప్పటిదాకా కేసీఆర్ చెప్పినటువంటి హామీలన్నీ దాదాపుగా మీకు గుర్తున్నాయా మర్చిపోయినరా ఇవి మర్చిపోవడానికే తాజాగా రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అసలు ఒక పథకం గురించి చర్చ ఎక్కడా జరగట్లేదు ఎందుకు ఈ రాజకీయ నాయకులు ఆ పథకాన్ని పక్కదారి పట్టించి ఆ అంశాన్ని పక్కదారి పట్టించి కొత్త రాజకీయాన్ని మీద తెచ్చారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా మీరు ఏ మాత్రం ఏమర్పాటుగా ఉన్నా మీరు ఏ పథకాన్ని గనక మర్చిపోయి ఉంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే ఒకసారి మోసానికి అలవాటు పడ్డోడు ప్రతిసారి మోసమే చేస్తాడు మరి అలాంటి మోసం జరగకుండా ఉండాలంటే మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇక కాళేశ్వరం ఫలితాలు కాళేశ్వరం ఫలితాలు తెలంగాణకే కాదు అటు మహారాష్ట్ర సిరోన్చా ఈ ప్రాంతానికి కూడా అందుతున్నాయి ఏ రకంగా అందుతున్నాయి అక్కడి ప్రజలు ఇళ్ల మీద నల్ల జెండాలు ఎగిరేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం